Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పండులకు అలా పండుగైందే. రాజకీయాల్లో ఓపిక పట్టడమే సానుకూల అంశం. తొందరపడకుండా వెయిట్ చేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయనేది వాస్తవం. మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు విషయంలో ఈ విషయం స్పష్టమైంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం పార్లమెంటు నుంచి గెలిచారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి అమలాపురం పార్లమెంటు నుంచి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ సందర్భంగా జగన్ పండుల రవీంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆ హామీతోనే ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో కానీ పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పండుల రవీంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవాలి గ్రామానికి చెందినవారు. ఆయన ఐఆర్ఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు కావడంతో తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఏ విషయంపైనైనా పూర్తి అవగాహనతో మాట్లాడగలిగిన నాయకుడిగా పండుల రవీంద్రబాబుకు పేరుంది. అయితే అప్పట్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పండుల రవీంద్రబాబుతో పాటు అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి హైప్ వచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పండుల రవీంద్రబాబుకు గవర్నర్ కోటాలో జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంబాజీపేట బహిరంగ సభలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక దశలో పండుల రవీంద్రబాబు తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి వెళతారన్న ప్రచారం జరిగింది. కానీ పండుల రవీంద్రబాబు వైసీపీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేశారు. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి పండుల రవీంద్రబాబుకు ఇవ్వడం దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడమేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. శాసనమండలి ఎన్నాళ్లు ఉంటుందన్న విషయం పక్కన పెడితే పండుల రవీంద్రబాబుకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నది వాస్తవం.